సీఎంకి చెప్పడానికి వస్తే అరెస్ట్ చేస్తారా? అంకాపూర్ గ్రామస్తుల ఆవేదన. ఖమ్మంలో చెరువులు భూములు కబ్జా, 70 ఎకరాలు ఆక్రమించిన రియల్టర్లు. వికలాంగుల పింఛన్ ఖాతాలు హ్యాక్, 4 నెలలుగా 13 మంది పింఛన్లు స్వాహ. హైదరాబాద్ పాత బస్తీలో ఘరానా మోసం, 9 కోట్లతో ఉడాయించిన భార్య భర్త. మహబూబాద్ కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం, 20 కోట్ల దాకా నష్టం జరిగిందని అంచనా. జాతీయ స్థాయి పోటీలకు వరంగల్ దివ్యాంగులు, పారా సిట్టింగ్ వాలీబాల్ కి 7 ఎంపిక. డీటెయిల్స్ చూద్దాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినా ఆ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. దాంతో లబ్ధిదారులు సీఎంని కలుద్దామని ప్రగతి భవన్ కి వచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంకాపూర్ లో ఇల్లు లేని నిరుపేదలు. మిద్దెలు మేడలతో కనబడుతున్నాయి అంకాపూర్ లో. తలదాచుకోవటానికి గూడు లేని నిరుపేదలు కూడా ఉన్నారు. వ్యవసాయంలో ప్రత్యేకతతో పాటు నాణ్యమైన పంటల సాగుతో ఆదర్శ గ్రామంగా అందరికీ తెలిసిందే నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్. దేశ విదేశాలకు ఎగుమతి అయ్యే పంటలు, దేశీ చికెన్ కి ఫేమస్. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న చాలామంది నేతలకు ఇక్కడి దేశీ చికెన్ అంటే ఇష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంకాపూర్ నాటుకోడి కూరకు ఫిదా అయిన వారే. అంకాపూర్ను 2014 ఆగస్టు 7న సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామాభివృద్ధిని చూసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి హామీలిచ్చారు. ఇంత అందమైన గ్రామంలో ఇల్లు లేని వారు ఉండకూడదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే నిర్వహించి 165 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. వీరికి మంజూరు పత్రాలు కూడా అందజేశారు. అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు మాజీ ఎంపీ కవిత, స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగమేఘాల మీద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునాదుల కోసం గుంతలు తవ్వారు. ఇక తమకి సొంతింటికల నెరవేరుతోందని సంబురపడ్డారు లబ్ధిదారులు. కానీ ఆ పనులు అక్కడితోనే ఆగిపోయాయి. ఏదో ఒక కారణం చెబుతూ ఇళ్ల నిర్మాణాలు ఆపేశారు అధికారులు. దీంతో 6 ఏళ్లుగా ఇళ్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అంకాపూర్ గ్రామస్తులు. గత 6 ఏళ్లుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎన్నిసార్లు కలిసి తమ గూడు వినిపించినా పట్టించుకోకపోవడంతో సీఎం కేసీఆర్ ని కలవటానికి హైదరాబాద్ వచ్చారు లబ్ధిదారులు. తమ సమస్యను సీఎంకి వివరించడానికి వెళ్లిన లబ్ధిదారులు ఆందోళన చేస్తారని భావించిన పోలీసులు వారిని అరెస్టు చేసి హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. చివరికి ఎంపీ అరవింద్ జోక్యంతో వారిని విడిచిపెట్టి సిటీ దాటేదాకా కాపలాగా వచ్చారు. మీడియాతో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న అగ్గిపెట్టెల్లాగా ఇచ్చిండ్రు, కానీ మేము డబుల్ బెడ్రూమ్ లో కట్టిస్తాను, పెద్ద కట్టిస్తాను. ఇక్కడనే ఫస్ట్ మీకు ఎక్క మీ ఈ ఊర్లో చేసిన తర్వాతనే ఏ ఊరికైనా కానీ మీకు ప్రతి ఇక్కడ ఫస్ట్ చేసిన తర్వాతనే ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను అని చెప్పారు. కానీ ఎక్కడ ఎక్కడెక్కడో జరిగినాయి, కానీ ఇక్కడ మాత్రం అది అక్కడే ఆగిపోయింది. ఈ అంకాపూర్ గ్రామంలో వాళ్ళు ఇండ్లు లేని దరిద్రులే ఉండద్దు. అందరికి నా అక్కలకు, నా చెల్లెళ్ళకు, నా అన్నలకు, నా తమ్ముళ్ళకు అందరికీ నేను ఇండ్లు కట్టిస్తా అంటానని మాకు హామీ ఇచ్చిండు. 6 నెలల్లో మీకు ఇండ్లు కట్టి ఇవ్వకపోతే ఇంటికాడ వచ్చి నేను గల్ల పట్టుండ్రన్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్, మేము ఆడదాకా పోయినాము, ఆడదాకా పోతే ఎవరిని మమ్మల్ని కలనియ్యలే. అంకాపూర్ గ్రామంలో భూముల విలువ ఎక్కువగా ఉంది. లబ్ధిదారులకు కేటాయించిన ప్రభుత్వ స్థలం చాలా విలువైంది కావడంతో గ్రామంలోని ఓ వర్గం లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటోందన్న విమర్శలున్నాయి. లబ్ధిదారుల్లో చాలా మంది దళిత, వెనుకబడిన వర్గాల వారున్నారు. దీంతో వీరికి ఈ స్థలం దక్కకుండా కొందరు అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఈ లబ్ధిదారుల్లో ఎవరికీ సొంత ఇల్లు లేవు, అంకాపూర్లో అద్దెకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఎన్నికల్లో ఓట్లడిగిన నేతలు ఇప్పుడు తమ గ్రామం వైపు రావట్లేదంటున్నారు గ్రామస్తులు. సీఎంకి తమ బాధ చెబుతామంటే అరెస్టు చేసి జైలుకి పంపారని వాపుతున్నారు లబ్ధిదారులు. 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురుచూస్తున్నామంటున్నారు గ్రామస్తులు. కేసీఆర్ స్వయంగా తమ ఊళ్ళోకి వచ్చి ఇచ్చిన మాట నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంకాపూర్ గ్రామస్తులు.
చింతమడక సీతారాంపల్లి మాచాపూర్ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవెల్లిలో చింతమడక గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎర్రవెల్లిలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా గ్రామాలను గొప్పగా అభివృద్ధి చేసుకోవాలన్నారు హరీష్ రావు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. హరితహారంలో భాగంగా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వర్షాలు కురిసి భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మంత్రి. మరి ఇక్కడ క్వార్టర్స్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ 1000 మొక్కలు మరి నాటడానికి వారి వల్ల శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ మొక్కలు నాటే కార్యక్రమంలో మేము రావడము చాలా సంతోషము. పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ మొక్కలను నాటడమే కాదు, వాటిని రక్షించే బాధ్యత కూడా స్థానిక సబ్ ఇన్స్పెక్టరు మరి సిఐ గారు ఇతర కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా మొక్కను మనకు తప్పకుండా రక్షించాలి. పచ్చదనం చూస్తే పోలీస్ స్టేషన్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది, చాలా గ్రీనరీ ఉంది. ఈ విధంగా అన్ని పోలీస్ స్టేషన్స్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోల్డ్ స్టోరేజ్ లో మంటలు అదుపులోకి వచ్చాయి. 2 రోజుల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మొత్తం 8 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశాయి. దాదాపు 20 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కోల్డ్ స్టోరేజ్ ను ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పరిశీలించారు. మిర్చి పంటకు సరైన ధర లేకపోవడంతో తన పంటను కూడా స్టోరేజ్ లోనే దాచినట్లు చెప్పారు. అయితే రైతులు మాత్రం తమకు జరిగిన నష్టానికి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. ఏది ఏమైనా దురదృష్టకరమైన సంఘటన. దీనికి మా ప్రభుత్వం తరపున నా తరపున తప్పకుండా రైతులకు కానీ కోల్డ్ స్టోరేజ్ యజమానికి కానీ తప్పకుండా మా సహసహకారాలు చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. రైతు సోదరులు దయచేసి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి రైతు సోదరులకు కోరుకుంటూ అన్ని విధాల కనకదుర్గ కోల్డ్ స్టోరేజ్ యజమాన్యాన్ని. కలుపు మందు కొడితే పంట మొత్తం ఎండిపోయిందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఇల్లందు మండలం పోలారం కుమలారం గ్రామాల రైతులు కలుపు నివారణకు అట్రాజిన్ అనే మందు కొనుగోలు చేసి స్ప్రే చేశారు. 2 రోజుల తర్వాత పంట ఎండిపోవడంతో అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు. వ్యాపారులు కమిషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకం మందులు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ మొక్కజొన్న చేనుకు కొట్టడంతో వాటికి 4 రోజులు ఉన్న 8 ఎకరాల మొక్కజొన్న కంప్లీట్గా కాలిపోయింది. సంబంధిత అధికారులతో చెప్పినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. అధికారులకు చెప్పినాం, ఈ మందులు అమ్మినటువంటి వ్యాపారస్తులకు చెప్పినా కూడా వాళ్ళు కూడా స్పందించట్లేదు. దీన్ని నష్టం జరిగినటువంటి ఈ కల్తీ మందులు అమ్మినటువంటి వాళ్ళపైన తక్షణమే చర్య తీసుకోవాలని. కలుపు మందుకు అని చెప్పేసి పోలారంలో ఉమామహేశ్వరరావు దగ్గర అట్రాజీను 7-8 ఎకరాలకు సరిపోను తీసుకొచ్చాము. తీసుకొచ్చి కొట్టేసరికే వేరే దగ్గర తీసుకొచ్చిన మందులు వచ్చేసాం, మంచిగానే ఉన్నాయి. వేరే పంట పొలాలు మాయే. ఇక్కడ 1-8 ఎకరాలు వచ్చేసి మొత్తం కలుపుతో పాటు ఈ మొక్కజొన్న కూడా చనిపోయింది. అట్రాజిన్ అనే మందు తెచ్చి ఈ 8 ఎకరాల చేను కొట్టడం జరిగింది. ఆ చేను కొట్టిన తర్వాత 2 రోజు నుంచే ఆ చేను మొత్తం మాడి చనిపోయింది. ఆ చేను దాని పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో వికలాంగుల ఖాతాలు హ్యాక్ చేసి పెన్షన్ డబ్బులు కాజేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. దాదాపు 13 మందికి చెందిన పెన్షన్ డబ్బులను సత్యనారాయణ తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. చంద్రంపేటకు చెందిన కొందరు వికలాంగులు గత 4 నెలలుగా తమ పెన్షన్ డబ్బులు రావట్లేదని అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. మన ఈ మాన్యువల్ ఉన్న ఇట్లా కొట్టుకోవచ్చు సార్. ఐఎఫ్ కోడ్ సేమ్ ఉంటే తీసుకో, చేంజ్ ఐఎఫ్ కోడ్ చేస్తే విత్ ఇన్ బ్యాంక్ తీసుకుంటుంది సార్. ఏర్పడి ఒకే అకౌంట్ అన్ని ఇట్లలకు తీసుకున్నదా? తీసుకుంటా. ఎన్ని ఒక అకౌంట్? 4 ఇట్లలకు కూడా ఐఎఫ్ కోడ్ చేంజ్ చేస్తే తీసుకుంటా సార్. వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఎంట్రీ లేదు కదా మరి. అలా అకౌంట్ ఏం లేదు కదా వాళ్ళది. అకౌంట్ ఇన్రోజు మాన్యువల్కే పెట్టచ్చు సార్. ఉన్నోళ్ళకి ఏం చేయరా? ఉన్నోళ్ళకి పెట్టరు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆర్టీసీ డిపో ముందు కార్మికులు రిలే దీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల దీక్షకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మద్దతు తెలిపాడు. దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో తెల్లవారుజామున పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన డాక్యుమెంట్లు లేని 49 బైకులు, 9 ఆటోలు, మరో 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అనుమతి లేకుండా నిల్వ ఉంచిన మద్యం, ఇసుక డంపులను సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో 20 మంది మాత్రమే హాజరయ్యారు. వీళ్లలో 3 హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థ జాబ్కు సెలెక్ట్ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో సదరం క్యాంపు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన వికలాంగులు క్యాంపులో ఇబ్బందులు పడ్డారు. టెంట్ సౌకర్యం లేకపోవడంతో చాలాసేపు ఎండలోనే నిలబడ్డారు. తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయణపేటలో తాగునీరు అందట్లేదని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మెదక్ సిద్దిపేట రోడ్డుపై బైఠాయించారు. వారం రోజులుగా నీళ్లు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగామంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పర్యటించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మున్సిపల్ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్తో కలిసి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న పాత ఆడిటోరియం పనులను పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో వివిధ శాఖల అధికారులతో హరితాహారంపై రివ్యూ నిర్వహించారు కలెక్టర్ శ్రీధర్. మొక్కల పెంపకంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడిన వెంటనే గ్రామాలకు మొక్కలను తరలించాలని సూచించారు. జిల్లాలో 2,40,00,000 మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం పెట్టిన టార్గెట్ను అందుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని ఓ డిప్లొమా కాలేజీలో జూనియర్పై సీనియర్ విద్యార్థుల దాడిని ఖండిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. మానవహారం చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అటవీ శాఖలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించాలని నిరసిస్తూ ధర్నా చేశారు. జీవోను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫారెస్ట్ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. కమలాపురం దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 5 ట్రాక్టర్ల చోరీ బయటపడింది. మహబూబాబాద్ జిల్లా సికింద్రాబాద్లో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీతో ఈ నెల 9 నుంచి పెంచిన పెన్షన్ అందిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.